పశ్చిమ వైఎస్ఆర్సిపి ఇంకా నిద్రమత్తు వీడలేదు రాష్ట్ర వ్యాప్తంగా తన పార్టీ శ్రేణులంతా ఉత్తేజంగా కదలాలని వైఎస్ జగన్ ఆశిస్తున్నారు పార్టీని పట్టాలెక్కించే ప్రయత్నంలో ఉన్నారు కేడర్లో ఉత్సాహం నింపాలని చూస్తున్నారు నాయకులను కదిలించే యత్నం చేస్తున్నారు ఇదంతా ఒక పక్క సాగుతున్నప్పుడు కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం ఆ పార్టీ పరిస్థితి ఇంకా అస్తవ్యస్తంగానే ఉంది ఒకవైపు భీమవరంలో జిల్లా కేంద్రంగా ఉన్న భీమవరంలో మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ వైపు ఎడమకం పడముఖం అన్నట్టుగా ఉన్నారు అసలు పార్టీలో కొనసాగుతున్నారా లేదా అన్న సందేహాలు కూడా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ని ఓడించి అసెంబ్లీలో అడుగుపెట్టిన తనకు తగిన ప్రాధాన్యత దక్కలేదని గంధీ శ్రీనివాసులో చాలా కాలంగానే అసంతృప్తి ఉంది అధికారంలో ఉండగా దాన్ని సముదాయించుకున్నారు కానీ వాటమి తర్వాత ఆయనలో అసంతృప్తి బుసలు కొడుతుంది జగన్ తీరు మీద ఆయన తీవ్ర అసహనంతో కనిపిస్తున్నారు తన పార్టీ ఫిరాయించాలని ప్రయత్నం కూడా చేశారు అటు తెలుగుదేశంలో కానీ జనసేనలో కానీ చేరేందుకు అంత సిద్ధమైందన్న ప్రచారం కూడా సాగింది కానీ ఎందుకో గంధి శ్రీనివాస్కి తలుపులు ఓపెన్ చేయలేదు దాంతో ఇప్పటికే ఆయన మధ్యస్థంగానే ఉన్నారు గోడ మీద పిల్లిలా కనిపిస్తున్నారు ఇప్పుడు భీమవరలో వైఎస్ఆర్సీపీ కాడి మూసేది ఎవరు ఆ పార్టీని నడిపించేది ఎవరు అన్నది ఎవరికి అంతు విషయం గంధి శ్రీనివాస్ని పక్కనే పెట్టలేరు కొని ఆయన పార్టీలోనూ కొనసాగుతున్నట్టుగా కార్యక్రమాలకి ముందుకు రారు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఉంది మరొక వైపు పాలకొల్లులో కూడా అదే పరిస్థితి మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబుని ఇప్పటికే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు దాని మీద శేషుబాబు వర్గం రగులుతోంది పాలకొలులో ఇప్పటికీ పార్టీలో శిబిరాలుగా మూడు వర్గాలుగా నాలుగు కూటములుగా కొనసాగుతోంది దాంతో పాలకొల్లులో వైఎస్ఆర్సీపీని అంత ఐక్యం చేసి ముందుకు నడిపించి పట్టు సాధించే దిశలో నడపడం ఎలా అన్నది ఆ పార్టీ అధినాయకత్వానికి కూడా అర్థం కావడం లేదు ఇప్పటికే వరుసగా రెండు ఎన్నికల్లోనూ ఆ పార్టీ పాలకొల్లులో ఓడిపోయింది రాష్ట్ర మంత్రిగా ఉన్న నిమ్మల రామనాయుడు పాలకొల్లులో గట్టి పట్టు కొనసాగిస్తున్నారు దాంతో పాలకొల్లు వైఎస్ఆర్సిపికి అత్యంత క్లిష్టమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది సరి చేసేందుకు తగిన నాయకత్వం కూడా దొరకడం లేదు ఆచంటలోనూ అదే పరిస్థితి రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేసిన చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఇప్పుడు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు వయోభారంతో పాటు ఇతర అనేక కారణాలతో ఆయన అంటీ ముట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు దాంతో ఆచంటలో వైఎస్ఆర్సీపీకి నాయకత్వం కరువైంది దాన్ని ఎలా సరిచేయాలన్నది వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం ఇంకా దృష్టి పెట్టినట్టు కూడా కనిపించట్లేదు ఉండిలో కూడా వైఎస్ఆర్సీపీకి అదే పరిస్థితి అక్కడ కూడా ఏమాత్రం వైఎస్ఆర్సీపీకి సానుకూలత కనిపించడం లేదు టీడీపీకి కంచుకోట లాంటి ఉండులో పాగా వెయ్యాలని వైఎస్ఆర్సీపీ అనేక ప్రయత్నాలు చేసింది కానీ ఏమీ ఫలించలేదు ఇప్పుడు విపక్షంలో పార్టీని మళ్ళీ గాడిలో పెట్టాలన్న ప్రయత్నాలు కూడా కొలిక్కి రావడం లేదు నరసాపురం చూసిన పెద్దగా మార్పు లేదు మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరు ప్రసాదరాజు అక్కడ నాయకుడిగా ఉన్నప్పటికీ ఆయన కొంతవరకు పార్టీ కార్యక్రమాల కోసం కృషి చేస్తున్నప్పటికీ అవేమీ ఫలిస్తున్నట్టు దాఖలా లేవు ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతోంది ఇసుక మద్యం వంటి వ్యవహారాల్లో ప్రజలు అసంతృప్తితో ఉన్నారు అని వైఎస్ జగన్ భావిస్తుంటే క్షేత్రస్థాయి నాయకత్వం మాత్రం దాన్ని ఎలా ఉపయోగించుకోవాలన్న విషయం మీద దృష్టి పెడుతున్నట్టు కనిపించట్లేదు ముఖ్యంగా ఇసుక తవ్వకాలకు కేంద్ర స్థానంగా గోదావరి తీరంలో ఉన్న నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో నాయకత్వం అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు ఇలా దాదాపుగా పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది తణుకులో కారింపూర్ నాగేశ్వరరావు లాంటి నాయకుడు ఉండడం వల్ల కొంతవరకు కదలిక ఉన్నప్పటికీ కార్యక్రమాలకు కాస్త ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కేడర్లతో కొన్ని సమావేశాలు నిర్వహించినప్పటికీ మిగిలిన చోట్ల మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం ఉంది దీన్ని సరిచేయడం ఎలా దీన్ని చక్కదిద్దడం ఎలా పార్టీని గాడిలో పెట్టడం ఎలా అన్నది ఇప్పుడు అధినాయకత్వానికి పెద్ద పరీక్ష ఇప్పటికే గోదావరి జిల్లాల ఇన్ఛార్జిగా బొత్స సత్యనారాయణ్ని ప్రకటించారు ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించి పార్టీని తిరిగి మళ్ళీ గాడిలో పెట్టగలరా నాయకత్వాన్ని సమిష్టిగా నడపగలరా దాదాపుగా పడకేసిన స్థితిలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీని నిద్రలేపి పరుగులు పెట్టించగలరా ఇదే ప్రశ్న మరి ఆ పార్టీ ఏం చేస్తుంది ఆ జిల్లాలో పట్టు కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది చూడాలి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మాకు సహకరించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్